హాయ్ అండి, ఎప్పట్లానే ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు రావడం జరిగిందండి. ఈ పన్నీర్ అనేది మనం చక్కగా ఇంట్లోనే, అది కూడా మనకి అంగన్వాడి పాలు అనేవి ఇలా చంటిబిడ్డ తల్లులతోనే ఇస్తారు కదండి, ఆ పాలు అనేవి చాలా మంది యూజ్ చేయడానికి ఇష్టపడరు. చాలా మంది వేస్ట్ గా పడేస్తారు. అలా కాకుండా చక్కగా ఇలాగ మనం పన్నీర్ అనేది చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మనకి చాలా తక్కువ టైం లో కూడా చేసుకునే విధానం అయితే చూపిస్తున్నాను. ఇందులో మనకి ఇది ఒక 2 అవర్స్ లో అయితే మనకి రెడీ అయిపోతుంది పన్నీర్ అనేది. ఒకసారి మీరే చూడండి, చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా పీసెస్ కూడా ఎంత బాగా వచ్చాయో, ఇక్కడ కూడా మనకి విరగకుండా చక్కగా మనం ఎలా కట్ చేస్తే అలా వచ్చేవండి. అంత బాగుంటుంది పన్నీర్ అనేది, ఈజీగా చేసుకోవచ్చు. ఇక నేను అంగన్వాడి పాలు అనేవి ఇలాగా కట్ చేసుకొని ఒక మందపాటి గిన్నెలో అయితే వేసుకున్నాను. 1 లీటర్ అయితే తీసుకున్నాను అండి ఇక్కడ పాలు అనేవి. ఇవి కొంచెం పాలు అనేవి బాగా మరగబెట్టుకోవాలన్నమాట. పన్నీర్ అనేది అందరికీ చేయటం వచ్చు కదండి, కానీ ఇలాగా చాలా తక్కువ టైంలో చేసుకునే విధానం ఏంటో మీకు చూపిస్తాను. మినిమం మనకి పన్నీర్ రెడీ అవ్వటానికి ఒక 4-5 అవర్స్ పడుతుంది కదా, కానీ అలా అవసరం లేదండి, ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పన్నీర్ అనేది విరగొట్టడానికి ఇలాగా నిమ్మకాయ అనేది ఒకటి తీసుకున్నాను. పాలు అయితే మనకి మరిగేవండి. ఇప్పుడు నేను ఈ నిమ్మరసం అనేది వేసుకున్నాను. నాకు వెంటనే అయితే ఇరిగిపోయిందండి పాలు అనేవి, ఇలా చక్కగా ఇరిగిపోయేవి. ఇలా 1 నిమిషం పాటు అలా ఉంచితే పొయ్యి మీద మనకి వాటర్ ఏమైనా మొత్తం ఇంకొంచెం ఏమైనా ఎరగవలసిందని సరే ఇరుగుతుంది. ఎక్కువసేపు కొంచెం ఆపండి, మళ్ళీ పులుపు అనేది వస్తుంది. జస్ట్ ఇరగగానే 1 నిమిషం పాటు అలా ఉంచుకుంటే మనకి కొంచెం బాగా రెడీ అవుతుంది ఈ పన్నీర్ అనేది. చాలా ఈజీగా తెలుసుకోవచ్చండి, అంగన్వాడి పాలు అనేవి పడేయకుండా చక్కగా ఇలాగా మనకి చేసుకుంటే మనకు ఒక రోజు కర్రీ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు నేను ఇలాగ ఒక గిన్నెకి క్లాత్ అనేది, వైట్ క్లాత్ అనేది కట్టుకున్నాను. ఇలా కట్టుకోవడం వల్ల మనకి ఈ క్లాత్ మనకు అటు ఇటు జరగకుండా అలా ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనం పన్నీర్ అనేది ఇలా వేసుకోవాలన్నమాట. ఈ క్లాత్ లో వేసుకొని ఇప్పుడు మనము నిమ్మరసం అనేది వేసాం కాబట్టి కొంచెం పుల్లగా ఉంటుంది కదా, ఆ పులుపు దానం అంతా లేకుండా ఉండటానికి కొంచెం వాటర్ తో ఇలాగా బాగా క్లీన్ చేసుకున్నట్లయితే గనక మనకు ఆ పులుపు దానం అనేది పోతుందండి. ఇలా ముందు ఆ వాటర్ అంతా ఇలా పోవాలి, తర్వాత ఇప్పుడు మంచి వాటర్ అనేది ఇలా వేసుకుని కొంచెం కొంచెం బాగా ఇలాగా క్లీన్ చేసుకుంటే మనకి పులుపు దానం అనేది పోతుంది. చూసారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా, చక్కగా మనకి పన్నీర్ అనేది టేస్ట్ బాగుంటుంది పులుపు దానం అనేది లేకుండా. తర్వాత ఇలా వాటర్ పోయేటట్టు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయాలండి. ఇలా మొత్తం ఆ వాటర్ అంతా ఇలా పిండేసుకోవాలి. తర్వాత ఇలాగా ఫోల్డ్ చేసిన బాగా అడిగిన పెట్టుకొని ఇలాగ మనం ఏదైనా బరువు అనేది పెట్టుకుంటే ఇంకొంచెం బాగా ఉంటుంది. నేను ఇది ఒక 1/2 అవర్ మాత్రమే ఉంచాను, 1/2 అవర్ లోపైనా పర్వాలేదు, ఆ వాటర్ అంతా పోతే సరిపోతుంది. తర్వాత ఇలా ఒకసారి మిక్సీలో వేసుకున్నానండి ఇది. ఈ పన్నీర్ అనేది మనకు కొంచెం త్వరగా రెడీ అయిపోతుంది అన్నమాట. ఇలా మిక్సీలో వేయడం వల్ల చాలా త్వరగా అవుతుందండి మన పన్నీర్ అనేది. ఇలా ఒకసారి ఇలా జస్ట్ ఇలా బ్లెండ్ చేసానంతే, చూసారు కదా చాలా స్వీట్ గా అయితే వచ్చింది పన్నీర్ అనేది. సేమ్ మనం బయటకు ఉన్నట్టుగానే ఉంటుందండి. ఇప్పుడు నేను ఒక ఇలాంటి ఒక బాక్స్ లో వేసుకున్నాను, పలపలగా వచ్చేటట్టు కొంచెం ఇలాగా చేసుకోవాలన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకుంటే ఇలా మొత్తం మనకి ఇలా అద్దుకోవాలి. ఒక షేప్ వచ్చేటట్టు మనం చక్కగా ఇలా అద్దుకోవాలండి. ఇది ఒక 1 అవర్ 2 అవర్స్ లోపే మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఇలా కర్రీ అనేది చేసుకోవచ్చండి. ఇలా నైట్ చేసుకున్నా పర్వాలేదు, ఇలా మార్నింగ్ అనేది చేసుకున్నా పర్వాలేదు, చక్కగా ఈజీగా అయితే అయిపోతుందండి. ఇప్పుడు మరలా నేను ఒకసారి బాగా మెత్తగా చేసుకొని పలకలుగా వచ్చేటట్టు చేసుకుంటున్నానండి. సరే కదా ఇలా వీడియోలో చూపిస్తున్న ఇలా పలకలుగా వచ్చేటట్టు చేసుకోవాలి. మనం ఫ్రిడ్జ్ లో అనేది 2 అవర్స్ అనేది పెట్టుకుంటే మనకి చక్కగా వస్తుంది.
మనం ఎలా కట్ చేస్తే అలా వస్తామండి పీసెస్. మాత్రం ఇదండి నీట్గా వచ్చిందో మనకి కొంచెం కూలింగ్ అనేది అవుతే ముక్క అనేది ఎక్కడా కూడా ఇరగకుండా ఉంటుందండి. ఒకసేపు నేను ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకున్నాను, తర్వాత అది మీకు తీసి చూపిస్తాను. చక్కగా వచ్చింది చూసారు కదా, ఇంత బాగా వచ్చాయో. ఇప్పుడు పీసెస్ అనేవి కట్ చేసి చూపిస్తున్నానండి. మనకు చూసారు కదా ఎంత బాగుంది, ఎంత సాఫ్ట్గా అయితే ఉంది. మీరు ఎలా మిక్సీలో అనేది వేసుకోవడం వల్ల మనకి చాలా బాగా వస్తుందండి. చూసారు కదా ఇంత సాఫ్ట్గా ఉందో, లోన కూడా ఎక్కడ గుళ్ళ కింద అనేది లేకుండా సేమ్ బయటకు ఉన్నట్టుగానే ఉంది. చూసారా మీరు ఎలా కట్ చేస్తే అలా వస్తున్నావి పీసెస్ అనేవి. కర్రీ వండుకున్నప్పుడు కూడా మనకి ఎక్కడా కూడా ఇరగటం అంటూ లేదండి, మనం ఎలా వేస్తున్నామో అలానే ఉంది ముక్కు కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. నచ్చిన లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు.